యముడు ఎవడని వదలడు కదా. శూరుడైనా పెరికివాడినైనా సరే లక్కొనిపోతాడు. అలాంటి స్థితిలో క్షత్రియులు ఉన్నారు. ఇక వారు పోరాడకుండా ఉంటారా? పోరాడతారు కదా. ఒకవేళ పోరాడకపోయినా మరణిస్తారు, పోరాడినా జీవిస్తారు. కాలం ప్రాప్య మహారాజ, కాలం ప్రాప్య మహారాజ, నకశ్చిదతి వర్తతే, నకశ్చిదతి వర్తతే. కాలం సమీపిస్తే అంతే, ఎవడు కాలాన్ని దాటలేడు. కాలం అంత మాత్రమైంది. అభావాదీని భూతాని, అభావాదీని భూతాని, భావమధ్యాని భారత, భావమధ్యాని భారత, అభావ నిధనాన్యేవ, అభావ నిధనాన్యేవ, తత్రకా పరిదేవన, తత్రకా పరిదేవన. ఈ ప్రాణాలు కానీ ప్రాణులు కానీ పుట్టుకు ముందు లేవు కదా, మధ్యలో మాత్రమే కనిపిస్తాయి, పోయిన తర్వాత కనిపించవు, ఏది కనిపించవు. ప్రాణం కనిపించదు, ప్రాణాలు కనిపించవు, ప్రాణులు కనిపించవు. అందుచేత దానికి ఇంత ఏడుపు ఎందుకయ్యా? ఏడవకు. మనుష్యుడు శోకించినా మరణించిన వారి వెంట వెళ్ళడు, దుఃఖిస్తాడే కానీ వారి కోసం చచ్చిపోడు. ఇది లోక స్వభావం. ఇక నువ్వు దీనికోసం దుఃఖిస్తున్నావు, దేనికోసం? నాకు అర్థం కాలే. కాలః కర్షతి భూతాని, కాలః కర్షతి భూతాని, సర్వాణి వివిధాన్యుత, సర్వాణి వివిధాన్యుత, నకాలస్య ప్రియః కచ్చిత్, నకాలస్య ప్రియః కచ్చిత్, నద్వేష్యః కురు సత్తమ, నద్వేష్యః కురు సత్తమ. కాలం వివిధ జాతులకు చెందిన సకల ప్రాణులను లాక్కొనిపోతుంది. ఏ జాతి ఈ జాతి లేనేలేదు. కాలానికి ఎవడూ ప్రియమైన వాడు లేడు, ఎవడూ ద్వేషించదగిన వాడు కూడా లేడు. ప్రాణులన్నీ కాలానికి ఆధీనమై ఉంటాయి. గాలి ఉంది కదా, గడ్డిపోచను కూడా అన్ని వైపులకు తిప్పినట్లుగా కాలం చేత ప్రాణులన్నీ తిరుగుతూ ఉంటాయి. అంతే, కలిసి సంసార యాత్ర చేస్తున్నవారు అందరూ కూడా అక్కడికి వెళ్ళవలసిన వారే. అందరూ వెళతారు కానీ ఎవరికెవరు జ్ఞాపకం ఉండరు. ఏకసార్థ ప్రయాతానాం, ఏకసార్థ ప్రయాతానాం, సర్వేషాం తత్రగామినాం, సర్వేషాం తత్రగామినాం, యస్య కాలః ప్రయాత్యగ్రే, తత్రక పరిదేవన, తత్రక పరిదేవన. ఎవరి కాలం ముందుగా సమీపిస్తే వాడు ముందుగా వెళతాడు. అందరి వెనుక వెళ్ళాల్సిందే. ఇక దానికి ఇత ఇంత ఏడుపు ఎందుకయ్యా? క్యూలో వస్తాం, క్యూలో పోతాం, క్యూలో వస్తాం, క్యూలో పోతాం, క్యూలో అంతరగా ఉండాల, నోరు మూసుకొని వస్తాం, చేతులు కాళ్ళు కడుక్కొని వస్తాం, శుద్ధంగా పుడతాం, పోతాం. ఇంత ఏడిపోయా ఎందుకయ్యా? అందరూ వచ్చేవాళ్లే పోయేవాళ్ళు అంతే. ఓ రాజా, రణభూమిలో చనిపోయిన వీరి కోసం నువ్వు దుఃఖించవలసిన పని లేదు. పోయారు. శాస్త్రాలు నీకు ప్రమాణం అయితే, శాస్త్రాలను నువ్వు నమ్మి అవి చెప్పినట్లుగా ఆచరిస్తూ ఉంటే వారంతా పరమగతిని పొందినట్లుగా భావించు. వారందరూ చదువుకున్న వారే కదా, వారందరూ నియమాలు పాటించారు కదా, యుద్ధభూమిలో వారెవరూ కూడా వెనుకడుగు వేయలేదు కదా, అందరూ ఎదురు నిలిచి పోరాడిన వారే కదా, మరణించిన వారే. ఇక దానికి ఇంత ఏడుపు ఎందుకయ్యా? ఏడవకు, వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళారు. ఆదర్శనాదా పతితాక, ఆదర్శనాదా పతితాక, పునశ్చాదర్శనం గతాక, పునశ్చ దర్శనం గతాక, నైతే తవ నతేషాం త్వం, నైతే తవ నతేషాం త్వం, తత్రక పరిదేవన,
తత్ర కాపరి దేవనా. వారు కనిపించని చోటు నుండి వచ్చారు కదా, నీకు తెలుసా ఎక్కడి నుంచి వచ్చారో? తెలీదు కదా. మళ్ళీ కనిపించుకోకుండా కనిపించని చోటుకే వెళ్ళిపోయారు కదా, అది నీకు తెలుసా? అది తెలీదు. వారు నీ వారు కాదు, ఇది నిజం నమ్ము. నీ వాళ్ళు కాదు, ఊరికే వచ్చారు పోయారు అంతే. నువ్వు వారి వాడువు కాదు, నీ దారి నీది వాళ్ళ దారి అదే, ఇది నిజమే నమ్ము. అందుచేత దానికి ఇంత ఏడుపు ఎందుకయ్యా? ఏడవకు. చనిపోతే స్వర్గానికి వెళ్ళవచ్చు, చంపితే కీర్తిని పొందవచ్చు, రెండూ గొప్పవే. యుద్ధంలో ఫలము లభించదు అనేది లేదు, లభిస్తుంది, లభించే తీరుతుంది. కనుక ఓ రాజా, ఇంద్రుడు వీరికి ఇష్టమైన కోరికలు తీర్చే లోకాలను కూడా కల్పిస్తాడు. ఈ వీరులంతా తప్పకుండా ఇంద్రుడి అతిథులు అవుతారు, ఇందులో సందేహం లేదు. నన్ను నమ్మయ్యా. శూరులైన మనుష్యులు చనిపోతే స్వర్గానికి వెళతారు. ఆ అవకాశము భూరి దక్షిణలతో చేసిన యాగం వల్ల లభించదు, తపస్సుల వల్ల, విద్య వల్ల కూడా సులభంగా లభించదు కయ్యా. శూరులు శరీరాగ్నులతో వారు బాణాలను ఆహుతులుగా చేసి హోమాలు చేశారు. ఈ లోకంలో క్షత్రియుడికి స్వర్గానికి వెళ్ళటం కోసం యుద్ధం అనే దారి ఉంది, నీకు నాకు లేదు. దానికన్నా మంచి దారి లేదు. మన దారి ఏమవుతుందో. యుద్ధానికి వన్నెతే గల మహాత్ములు, శూరుడైన క్షత్రియులు గొప్ప దీవెనలు పొందారు వాళ్ళు. అందుచేత ఎవరి గురించి శోకించవలసిన పని లేదు. నిన్ను నువ్వే ఊరడించుకో, నీ కథ నువ్వు చూసుకో. ఇప్పుడు నువ్వు దెబ్బతిని శరీర త్యాగం చేయకు, ఎందుకు ప్రయోజనం? సత్యం చెబుతున్నాను, గ్రహించు. మాతాపితృ సహస్రాణి, మాతాపితృ సహస్రాణి, పుత్రధార శతాని చ సంసారేష్వను భూతాని, సంసారేష్వను భూతాని, కస్యతే కస్య వా వయం, కస్యతే కస్య వా వయం. సంసార పరంపరలో వేల కొద్ది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు భార్యలు వందలు కొద్దిగా గడిచిపోయారు. కనుక వారెవరు, మనమెవరు? భయ కారణాలు వందల కొద్ది ప్రతిరోజు కలుగుతూనే ఉంటాయి కదా, కానీ అవి మూర్ఖుణ్ణి మాత్రమే ఆవేశిస్తాయి, పండితుణ్ణి మాత్రం ఆవేశించవు. జ్ఞాపకం పెట్టుకో. నకాలస్య ప్రియః కశ్చిత్, నకాలస్య ప్రియః కశ్చిత్, నద్వేష్యః కురుసత్తమా, నద్వేష్యః కురుసత్తమా, నమధ్యస్థః క్వచిత్ కాలః, నమధ్యస్థః క్వచిత్ కాలః, సర్వం కాలః ప్రకర్షతి, సర్వం కాలః ప్రకర్షతి. ఓ కురు, కాలానికి ఇష్టమైన వాడు కానీ ద్వేషించదగిన వాడు కానీ లేడు. అలాగే కాలానికి ఎక్కడా తటస్థ స్థితి కూడా లేదు. కాలం అన్నిటినీ లాక్కొని పోతుందయ్యా. కాలః పచతి భూతాని, కాలః పచతి భూతాని, కాలః సంహరతే ప్రజాక, కాలః సంహరతే ప్రజాక, కాలః సుప్తేషు జాగర్తి, కాలః సుప్తేషు జాగర్తి, కాలోకి దురతిక్రమక, కాలోకి దురతిక్రమక. కాలం ప్రాణులను అభివృద్ధి చేస్తూ ఉంటుంది, కాలం ప్రజలను లయింపజేస్తూ ఉంటుంది. అందరూ నిద్రిస్తూ ఉన్నా అది మేల్కొనే ఉంటుంది కాలం. కనుక కాలాన్ని అతిక్రమించడం చాలా కష్టం. అనిత్యం యవ్వనం రూపం, అనిత్యం యవ్వనం రూపం, జీవితం ద్రవ్య సంచయక, జీవితం ద్రవ్య సంచయక, ఆరోగ్యం ప్రియ సంవాసక, ఆరోగ్యం ప్రియ సంవాసక, గృధ్యేద్యేషు న పండితక. యవ్వనం, రూపం, జీవితం, ధనం కూడా కూడబెట్టడం, ఆరోగ్యం, ప్రియుల సహవాసము, అన్నీ కూడా అనిత్యాలే అయి ఉన్నాయి. ఊరికే భ్రమ అంతే. పండితుడు వాటి కోసం లోపడడు. నువ్వు వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాడివి కదా, కనుక తెలివి తెచ్చుకో.
ఈ దుఃఖము నీ ఒక్కడికే కాదు, అందరిది. నువ్వొక్కడవే బాధపడకూడదు. ఈ శోకం ఎంత శోకించినా తొలగదు, మరణించినా తొలగదు, శోకిస్తూ మరణించినా కూడా తొలగదు. తనలో పరాక్రమం ఉంటే శోకించడం మానాలి. శోక కారణానికి తగిన ప్రతిక్రియ చెయ్యాలి. భైషజ్యమే తత్ దుఃఖస్య, భైషజ్యమే తత్ దుఃఖస్య, యదే తన్నాను చింతయేత్, యదే తన్నాను చింతయేత్, చింతమానం హి నవ్యేతి భూయాశ్చాపి ప్రవర్తతే. దుఃఖాన్ని గురించి ఆలోచించకపోవటమే దానికి, దుఃఖం తొలగటానికి తగిన చికిత్స అయి ఉంది కూడా. ఆలోచిస్తూనే ఉంటే దుఃఖం తొలగదు, అది పెరుగుతూ ఉంటుంది. దుఃఖం పోవాలంటే దుఃఖపడకూడదు, అంతే, అదే చికిత్స. అనిష్ట సంప్రయోగాచ్చ, అనిష్ట సంప్రయోగాచ్చ, విప్రయోగాత్ ప్రియస్య చ, విప్రయోగాత్ ప్రియస్య చ, మానుషా మానసైర్ దుఃఖై, మానుషా మానసైర్ దుఃఖై, దహ్యంతే చాల్ప బుద్ధయగా, దహ్యంతే చాల్ప బుద్ధయగా. అనిష్ట పదార్థాలతో సంయోగం అంటే కలయిక, ఇష్ట పదార్థాలతో వియోగం, ఈ రెండిటి వల్లనే అల్పబుద్ధి గల మానవులు దుఃఖిస్తూనే ఉంటారు, దుఃఖంతో బాధపడుతూ ఉంటారు. నార్థోన ధర్మోన సుఖం, నార్థోన ధర్మోన సుఖం, యదేత ధనుషోచసి, యదేత ధనుషోచసి, నచనాపైతి కార్యార్థాత్, నచనాపైతి కార్యార్థాత్, త్రివర్గాశ్చైవ హీయతే, త్రివర్గాశ్చైవ హీయతే, త్రివర్గాశ్చైవ హీయతే. నువ్వు ఇలా శోకించడం వల్ల అర్థం కానీ ధర్మం కానీ సుఖం కానీ లభించదు, తెలుసుకో. ఇలా దుఃఖించడం వల్ల మనుష్యులు కర్తవ్యం నుండి భ్రష్టులవుతారు, పైగా ధర్మార్థ కామాలకు దూరమైపోతారు. ధనం యొక్క గతులలో మార్పులు సంభవించినప్పుడు తృప్తి లేని వారు మోహానికి గురి అవుతారు, పండితులు మాత్రం సత్యం తెలిసి సంతోషిస్తారు. ప్రజ్ఞయామానసం దుఃఖం, ప్రజ్ఞయామానసం దుఃఖం, హన్యాశారీర మౌషధై, హన్యాశారీర మౌషధై. కనుక ప్రజ్ఞతో మనస్సులోని దుఃఖాన్ని దూరం చేసుకోవాలి, ఔషధాలతో శరీర దుఃఖాన్ని దూరం చేసుకోవాలి, ఇలా విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మూర్ఖుల్లాగా అవివేకంతో ప్రవర్తించకూడదు. నరుడు పూర్వజన్మల్లో చేసిన కర్మ ఆడిస్తూ ఉంటుంది, తాను పడుకుంటే పడుకుంటుంది, తాను నిలబడితే నిలబడుతుంది, తాను పరిగెత్తితే వెంట పరిగెత్తుతుంది. తత్ఫలం సముపాశ్నుతే, తత్ఫలం సముపాశ్నుతే. శుభమో అశుభమో ఏ ఏ దశల్లో ఏ ఏ పని చేస్తే ఆయా దశల్లో దాని ఫలితాన్ని పొందవలసి వస్తుంది, తప్పదు. ఏన ఏన శరీరేణ, ఏన ఏన శరీరేణ, యద్యత్ కర్మ కరోతి యః, యద్యత్ కర్మ కరోతి యః, తేన తేన శరీరేణ, తేన తేన శరీరేణ, తత్ఫలం సముపాశ్నుతే, తత్ఫలం సముపాశ్నుతే. ఎవరు ఏ ఏ శరీరాలతో ఏ ఏ పనులు చేస్తే ఆయా శరీరాలతోనే ఆయా పనులు ఫలితాన్నే పొందుతారయ్యా. అందుచేత సత్యాన్ని గ్రహించు. శత్రువులు మిత్రులు అనేవారు ఎక్కడో బయటలేరు, ప్రతివాడికి తనలోనే ఉన్నారు. దృష్టి పెట్టి పరిశీలన చేస్తే విషయం తెలుస్తుంది.
ఆత్మైవ హ్యాత్మనో బంధు, ఆత్మైవ హ్యాత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మనఘ, ఆత్మైవ రిపురాత్మనఘ, ఆత్మైవ హ్యాత్మన సాక్షి, ఆత్మైవ హ్యాత్మన సాక్షి. కృతశ్యాప కృతశ్య చ, కృతశ్యాప కృతశ్య చ. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు, తనకు తానే సాక్షి. మంచి పని చేసినా చెడు పని చేసినా అంతే కదా. కనుక ఎవరి గురించో ఏడవలసిన పని లేదు. ఇప్పుడు నీ గురించి నువ్వు బాధపడి విషయం తెలుసుకుంటే బాగుంటుంది. శుభేన కర్మణ సౌఖ్యం, శుభేన కర్మణ సౌఖ్యం, దుఃఖం పాపేన కర్మణ, దుఃఖం పాపేన కర్మణ. కృతం భవతి సర్వత్ర, కృతం భవతి సర్వత్ర, నా కృతం విద్యతే క్వచిత్, నా కృతం విద్యతే క్వచిత్. శుభకర్మ ద్వారా సౌఖ్యం, పాపకర్మ ద్వారా దుఃఖం లభిస్తుంది. ఏదేమైనా చేసిన దాని ఫలితమే కానీ చెయ్యని దాని ఫలం ఎక్కడ లభించదు కదా. నహి జ్ఞాన విరుద్ధేషు, నహి జ్ఞాన విరుద్ధేషు, బహ్వపాయేషు కర్మసు, బహ్వపాయేషు కర్మసు, మూల ఘాతిషు సజ్జంతే, బుద్ధిమంతో భవద్విదాగ, బుద్ధిమంతో భవద్విదాగ. జ్ఞానానికి విరుద్ధాలైన అనేక అపాయాలను కలిగించేటువంటి పనులు మూలానికే మోసం తెస్తాయి. దీనికి ఉపాయం కూడా ఉపయోగించకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నీ వంటి బుద్ధిమంతులు అలాంటి పనులకు తగులుకోరు కదా అని దుఃఖ సమయంలో విదురుడు ధృతరాష్ట్రుడికి అద్భుతమైన బోధ చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. హరే కృష్ణ శ్రీహరి నారాయణ నారాయణ. 3వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు విదురుని ఇలా అడుగుతున్నాడు, ఓ మహాప్రజ్ఞ, నీ మాటలలో నా శోకం తొలగిపోయింది, ఇంకా నీ నుంచి తాత్విక వచనాలను వినాలని అనుకుంటున్నాను అని చెప్పు అని అడిగాడు. ప్రీతి లేని వస్తువుల కలయిక వల్ల, ప్రీతి గల వస్తువుల వియోగం వల్ల మానసిక దుఃఖం కలుగుతుంది కదా, మరి పండితులు దాని నుండి ఎలా బయటపడతారు అని అడిగాడు. విదురుడు ఇలా చెప్తున్నాడు, యతో యతో మనో దుఃఖాత్ సుఖాద్వా విప్రముచ్యతే, సుఖాద్వా విప్రముచ్యతే, తతస్తతో నియమైతత్, తతస్తతో నియమైతత్, శాంతిం విందేత వైబుధక, తతస్తతో నియమైతత్, శాంతిం విందేత వై బుధక. ఓ మహారాజా, మనస్సు ఏ ప్రయత్నం చేయటం వల్ల దుఃఖం నుండి కానీ సుఖం నుండి కానీ విముక్తి చెందుతుందో ఆ ప్రయత్నాల ద్వారా దానిని నియంత్రించాలి, కనిపెట్టుకోవాలా. దుఃఖము నివారణ కావటానికి, దుఃఖము శాంతించటానికి ఏం చేస్తే బాగుండో అని దుఃఖపడేవాళ్ళు యోచన చేయాలట. దుఃఖం పోవటానికి జ్ఞాని శాంతిని పొందాలి. బాగా ఆలోచిస్తే ఇదంతా అశాశ్వతం, ఈ లోకం అరటి బోధె వంటిది, దీనిలో సారం ఏమీ లేదని తెలుస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.